హలో ఫ్రెండ్స్. సో వెల్, ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది జురిక్ రైన్ ఫాల్స్ వ్లాగ్. సో ఎందుకు నేను ఇట్లా ఇంట్రో మన వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, మనకి థర్డ్ వ్లాగ్ వచ్చేసి చాలా లెందీ అయింది, అందుకని డివైడ్ చేసిన అది నేను. సో మీరు ఆల్రెడీ పిలాటస్ వ్లాగ్ చూసినారు, ఇది వచ్చేసి రైన్ ఫాల్స్ వ్లాగ్. సో మస్తు ఎంజాయ్ చేసినాం, డ్రైవ్ ఎంజాయ్ చేసినాము, పాటలు వినుకుంటా మస్తు ఎంజాయ్ చేసిండే, ప్లేస్ కూడా బాగుంది. సో చూపిస్తాను నేను. సో లెట్స్ గో ఇన్ టు అ వ్లాగ్ దెన్. వచ్చేసిన ఫైనల్లీ రైన్ ఫాల్స్ దగ్గరికి. అయితే మనకి ఇక్కడ రైన్ ఫాల్స్ పార్కింగ్ చేసుకోగానే కార్ దగ్గర టికెట్ కౌంటర్ ఉంది. దీనికి యాక్చువల్గా ఎంట్రీకి ఒక టికెట్ ఉంది, మళ్ళీ బోర్డ్ దగ్గర ఒక టికెట్ తీసుకోవాలి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి 5 ఫ్రాంక్స్. సో దీనికి ఏం హాఫ్ ట్రావెల్ కార్డ్ ఏం లేదు, బికాజ్ ఇవి ట్రైన్ బస్సెస్ అట్లాంటివి కాదు కాబట్టి హాఫ్ ట్రావెల్ కార్డ్ యూజ్ చేయలేము. ఎస్, ఎంట్రీ అయితే 5 ఫ్రాంక్స్ పర్ అడల్ట్. ఇప్పుడు వెళ్దాం, లోపలికి వెళ్దాం. వర్షంలో అవర్ న్యూ గెటప్ రైన్ ఫాల్స్ దగ్గర. సో మనకి అక్కడ టికెట్ తీసుకున్న ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి అని కొంచెం లోపలికి వస్తే అక్కడ స్టెప్స్ ఉన్నాయి కిందికి రావడానికి. సో ఆ స్టెప్స్ తీసుకొని వచ్చినాము. మాకు క్లోజ్ టు ఒక 10 to 15 మినిట్స్ పడింది ఈ పాయింట్కి రానికి. సో ఇక్కడి నుంచి అని ఇంకా మాకు ఫుల్ వర్షం ఉండే అసలు, అందుకనే వీడియోస్ కూడా ఎక్కువ తీయలేకపోయినాము, చాలా వర్షం పడింది. అండ్ ఏంటి అని అంటే ఈ బోట్లో ఎక్కుతున్నాం ఇప్పుడు, ఈ రెడ్ బోట్ నుంచి అని ఒక పాయింట్లో ఎల్లో బోట్కి ట్రాన్స్ఫర్ అయ్యి క్లోజ్ టు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. సో మేము మొత్తం రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ లాగా తీసుకున్నాము ఈ బోట్ ట్రిప్ అనేది. ఇది మాకు పర్ అడల్ట్ వచ్చేసి 20 స్విస్ ఫ్రాంక్స్ పడింది ఇది. ఓకే, ఇప్పుడు వెళ్దాము లైక్ క్లోజ్ టు వాటర్ ఫాల్స్ దగ్గరికి. అయితే మమ్మల్ని అక్కడ ఆ రెడ్ బోట్లో ఎక్కించిన తర్వాత కొంతసేపు అక్కడ మొత్తం తిప్పేసి ఆ వ్యూస్ మొత్తం చూపించేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. సో ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ బోట్ చేంజ్ అవ్వాలి, ఈ ఎల్లో బోట్లకు ఎక్కుతున్నాం ఇప్పుడు. సో ఇందులో నుంచే నౌ విల్ బి గోయింగ్ వెరీ క్లోజ్ టు వాటర్ ఫాల్స్. సో ప్రెటీ మచ్ ఎక్సైటెడ్, లెట్స్ గో. Thank you.
ఎస్ మా ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది ఇక్కడ. మళ్ళీ సేమ్ బోట్లో మేము ఏంటి అని అంటే ఎక్కడైతే ఎక్కినామో అదే పాయింట్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము ఇంతకుముందు ఇక్కడి నుంచి కిందికి వెళ్ళాము. సో ఈ నుంచి వెళ్తేనేమో మనకి రెయిన్ ఫాల్స్కి స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా, అక్కడ స్కాన్ చేసి అక్కడికి వెళ్తేనేమో స్టెప్స్ ఉంటాయి. లొకేషన్ గుర్తుపెట్టుకోండి, ఇట్లా వెళ్తే స్టెప్స్ ఉంటాయి. కాకపోతే మేము ఇంకోటి ఇప్పుడు వచ్చేటప్పుడు దొరకబట్టింది ఏంటి అని అంటే, దీని పక్కకే ఇక్కడ మనకి లిఫ్ట్స్ ఉన్నాయి అన్నట్టు. లేకపోతే దీంట్లోకి వెళ్ళి వెళ్ళచ్చు. ఇదండి చూడండి. సో ఇది మాకు వెళ్ళేటప్పుడు తెలియలేదు ఇది. సో ఎవరికన్నా యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియోలో నేను ఇది చెప్తున్నాను నేను. సో ఎవరన్నా కావాలంటే లిఫ్ట్లో కూడా రావచ్చు మీరు, అండ్ పోవచ్చు కూడా. ఇదండి చూడండి, వచ్చేసింది ఇప్పుడు. యా ఇట్లా. యా ఫ్రెండ్స్, అయిపోయింది ఇవాళ మా ట్రిప్ అయితే మొత్తం కంప్లీట్ ఎండ్కి వస్తుంది. రైన్ ఫాల్స్కి వెళ్ళినాం కదా, సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. సో క్లోజ్ టు మనకు అత్తిరిపల్లె వాటర్ ఫాల్స్ గుర్తొస్తుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రము. అండ్ యా, ఇంకా అయిపోయింది, మేము బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాము. బట్ ఎస్, మా స్విట్జర్లాండ్ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే, జస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ HNM వ్లాగ్స్ ఛానల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్, బాయ్.